రైట్ మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు చాలా చాకచక్యంగా ఈ నైజీరియన్లు ఎవరైతే ఉన్నారు వీరు బ్యాంక్ నుంచి ఖాతాలను హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది పక్కా ప్లాన్ ప్రకారమే హ్యాకింగ్ కు పాల్పడ్డారు నైజీరియన్ ఇక సేవింగ్స్ ఖాతాలకు సంబంధించి అటు పెద్ద మొత్తంలో ఎప్పుడైనా డబ్బు బదిలీ అయితే గనుక ఆర్బీఐ తో పాటు ఐటీ శాఖ కూడా రెడ్ ట్యాగ్ అలారం అయితే వెళ్తుంది ఈ రెడ్ ట్యాగ్ మోగితే హ్యాకింగ్ గురించిన సమాచారం వెంటనే ఆర్బీఐ కు అటు ఐటీ శాఖ కూడా వెళ్తుంది అయితే ఈ రెడ్ ట్యాగ్ మోగకుండా కూడా చాలా జాగృతపడి హ్యాకింగ్ కు పాల్పడ్డారు నైజీరియన్లు వ్యాపారవేత్తల కరెంట్ ఖాతాలోంచి ఖాతాలోకి నగదు బదిలీ చేసుకొని అసలు రెడ్ ట్యాగ్ అంటూ వెళ్ళకుండా బ్లూ ప్రింట్ కూడా ప్లాన్ చేశారు నైజీరియన్లు బదిలీ చేసుకున్న నగదును మొత్తంగా 128 ఖాతాల్లోకి తక్కువ తక్కువ మొత్తంలో మళ్ళించిన వైనం కూడా పోలీసులు గుర్తించారు మొత్తానికి ఈ 128 ఖాతాలను గుర్తించే పనిలో పోలీసులు అయితే పడ్డారు ఇప్పటికైతే ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు మిగిలిన నైజీరియన్ల కోసం కూడా గాలింపు కొనసాగుతోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు ప్రణీత చెప్పండి మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ సంబంధించి అప్డేట్ ఏంటి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి చాలా పక్కాగా అన్ని ప్లాన్ చేసుకుని నైజీరియన్లు హ్యాకింగ్ కి పాల్పడ్డారు అయితే సాధారణంగా ఏదైనా సేవింగ్స్ అకౌంట్ నుండి పెద్ద మొత్తంలో వేరొక అకౌంట్ బదిలీ అయితే కనుక ఒక రెడ్ ట్యాగ్ ఆర్బీఐతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు వెళ్తుంది అయితే ఈ విషయాన్ని ముందే గమనించినటువంటి నైజీరియన్లు అటువంటి రెడ్ ట్యాగ్ ఆర్బీఐకి గానీ ఐటీకి గానీ వెళ్లకుండా వారు వేరొక మార్గాన్ని ఎంచుకున్నారు సేవింగ్స్ అకౌంట్ కాకుండా కరెంట్ అకౌంట్ ని వీళ్ళు యూజ్ చేసుకున్నారు కొంతమంది వీరికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు ఈ వ్యాపారవేత్తలకు 30% కమిషన్ ఆశ చూపి వీరికి సంబంధించినటువంటి కరెంట్ అకౌంట్స్ లోకి మొత్తం ఈ అమౌంట్ అంతా కూడా బదిలీ చేశారు అయితే మహేష్ బ్యాంక్ చెస్ట్ అకౌంట్ లో ఉన్నటువంటి 12 కోట్లు కూడా ఈ నలుగురు ఖాతాల్లోకి ఈ వ్యాపారస్తులకు సంబంధించినటువంటి కరెంట్ ఖాతాలోకి బదిలీ చేసుకుని వీరి ఖాతా నుండి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 128 అకౌంట్స్ కి మొత్తం ఈ అమౌంట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేశారు సో ఈ కరెంట్ అకౌంట్స్ నుండి డబ్బు బదిలీ కావటంతో ఎక్కడ కూడా ఆర్బీఐ కానీ ఐటీ శాఖకు కానీ రెడ్ ట్యాగ్ మోగలేదు ఒకవేళ సేవింగ్స్ అకౌంట్ నుండి కనుక ఇంత భారీ మొత్తం కనుక ట్రాన్సాక్షన్ చేసి ఉంటే ఖచ్చితంగా రెడ్ ట్యాగ్ వెళ్లేది హ్యాకింగ్ చేసినటువంటి విషయాన్ని ఆర్బీఐ అధికారులు గుర్తించేవారు సో ఈ విషయాన్ని గ్రహించినటువంటి నైజీరియన్లు ముందే ఒక 6 మంత్స్ నుండే మొత్తం అంతా కూడా బ్లూ ప్రింట్ ని రెడీ చేసుకుని వీళ్ళు ఈ విధంగా రెడ్ ట్యాగ్ ఆర్బీఐ గానీ ఐటీ గానీ వెళ్లకుండా వ్యాపారస్తులకు సంబంధించినటువంటి కరెంట్ ఖాతాలోకి డబ్బులంతా కూడా బదిలీ చేసుకుని ఈ రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా వీళ్ళు 128 అకౌంట్స్ కి బదిలీ చేశారు ఈ 128 అకౌంట్స్ కి బదిలీ చేసేటువంటి సమయంలో కూడా ఎక్కువ మొత్తంలో కాకుండా కేవలం తక్కువ తక్కువ అమౌంట్స్ ని ఎక్కువ అకౌంట్స్ కి వీళ్ళు పంపించారు సో ఎక్కడ కూడా ఎవరికి అనుమానం రాకుండా మొత్తం పక్కా ప్లాన్ ప్రకారం దీన్ని అమలు చేశారు సో మొత్తం ఈ స్కామ్ లో ఇప్పటి వరకు అయితే 6 గురిని అరెస్ట్ చేశారు మిగిలినటువంటి 4 గురు నైజీరియన్ల కోసం అయితే ప్రస్తుతం హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీలో వేట కొనసాగిస్తున్నారు రైట్ థాంక్యూ ప్రణీతా